సమర్పించువారు జీసీఎం రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. అతడు జనులనాడి తెలిసిన జాతి వైద్యుడు. అతడు పేదల కంటి వెలుగైన కరుణామయుడు. అతడు కడప గడపలో వెలిసిన అందరి దేవుడు. వైద్యో నారాయణో హరి. ఆ మహనీయుడి జీవితం చూస్తే ఈ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవా సారథిగా చిరపరిచితుడుగా నిలిచారు. దేవుడు డాక్టర్గా అందరి మన్ననలు అందుకున్నారు వారు. కంటి డాక్టర్గా అపూర్వ సేవలు అందించిన మహోన్నత మానవతావాది డాక్టర్ దేవిరెడ్డి లక్ష్మణస్వామి రెడ్డి గారు ఎందరి బతుకులకో వెలుగుదారులు పరిచిన మార్గదర్శి. వైద్య సేవా సారథిగా చిరపరిచితుడిగా నిలిచి దేవుడు డాక్టర్గా అందరి మన్ననలు అందుకున్నారు వారు. కంటి డాక్టర్గా అపూర్వ సేవలందించిన మహోన్నత మానవతావాది డాక్టర్ దేవిరెడ్డి లక్ష్మణస్వామిరెడ్డి గారు ఎందరి బతుకులకో వెలుగుదారులు పరచిన మార్గదర్శి. కడప గాంధీ నుంచి దేవుడు డాక్టర్ దాకా సంస్కారం మూలాల్లోంచి రావాలి. లక్ష్మణస్వామిరెడ్డి విషయంలో ఇది నిరూపితమైంది. శ్రీ దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి శ్రీమతి అచ్చమ్మ దంపతుల పుణ్యఫలంగా లక్ష్మణస్వామిరెడ్డి గారు 1928 సెప్టెంబర్ 21 కడపలో జన్మించారు. 4 సోదరులు 5 సోదరీమణుల మధ్య అల్లారుముద్దుగా పెరిగారు. తండ్రి రామసుబ్బారెడ్డి గారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కడప గాంధీగా వాసికెక్కితే అతని తనయుడు లక్ష్మణస్వామిరెడ్డి గారు వైద్య వృత్తిని స్వీకరించి పేదల పాలిట దేవుడు డాక్టర్గా నిలిచారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత గాంధీజీ కడపకు వచ్చినప్పుడు రామసుబ్బారెడ్డి గారింట్లో వారం రోజులు బస చేశారు. తల్లి అచ్చమ్మగారైతే సేవామూర్తి. దేశం కోసం తన వంటిమీద నగలను నిలువుదోపిడిగా గాంధీగారికి సభక్తికంగా సమర్పించుకున్నారు. ఆ ఉన్నత లక్షణాలందుకున్న డాక్టర్ లక్ష్మణస్వామిరెడ్డి గారు చివరిదాకా ఆ అపూర్వ దంపతులకు అసలైన వారసులుగానే బతికారు. వైద్యమే దైవం, సేవే యాగం. సేవ చెయ్యాలన్న మనసుండాలే గాని అవకాశాలు ఇంటి గుమ్మం ముందే వరుస కడతాయి. ఇందుకు డాక్టర్ లక్ష్మణస్వామిరెడ్డి గారి జీవితమే సజీవోదాహరణ. డాక్టర్ లక్ష్మణస్వామిరెడ్డి గారు 1955 ఆంధ్ర యూనివర్సిటీ నుంచి MBBS డిగ్రీ పూర్తి చేశారు. 1967 ఆప్తమాలజీలో MS చేశారు. గుంటూరు, విజయవాడ, కడపలో మెడికల్ ఆఫీసర్గా విశిష్ట సేవలందించారు. అనంతరం 1983 నుంచి 1986 దాకా హైదరాబాద్ సరోజినీదేవి హాస్పిటల్లో నేత్ర వైద్యుడిగా వివిధ హోదాల్లో సేవలందించి సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. ఈ సమయంలోనే గాంధీ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా కొత్త తరాలకు విజ్ఞానం పంచారు. జీతంలో సగభాగం హాస్పిటల్కే ఇచ్చేవారు. మిగిలిన మొత్తాన్ని పేద విద్యార్థులకు వినియోగించేవారు. ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మిషన్లో ఎందరికో ఉచిత వైద్య సేవలందించారు. 1986 నుంచి 2007 దాకా సాధురాం కంటి వైద్యశాలలో లెక్కలేనన్ని నేత్ర శస్త్రచికిత్సలు చేశారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని తన ఇంటినే క్లినిక్గా మార్చి పేదలకు ఉచిత వైద్యం అందించేవారు. తన దగ్గరకు ఎవరొచ్చినా చెప్పు మహారాజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. కడప జిల్లా ఖాజీపేట PHCలో పనిచేసినప్పుడు అందరూ తనను దేవుడు డాక్టర్ అనేవారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో రికార్డు స్థాయిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించి దేశంలోనే 2 స్థానంలో నిలిచిన ఘనత దేవుడు డాక్టర్ గారిదే. ఉన్నతం ఆ కుటుంబం. సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అంటే కుటుంబము ఉన్నతంగా ఉండాలి. డాక్టర్ లక్ష్మణస్వామి ఈ విషయంలో అదృష్టవంతుడు. 1967 సెప్టెంబర్ 8 డాక్టర్ లక్ష్మణస్వామి డాక్టర్ శ్రీదేవిల వివాహం జరిగింది. వీరి ప్రేమ ఫలంగా జన్మించిన నీరజ తను డాక్టర్గా అమ్మానాన్నల అడుగుజాడల్లో నడుస్తున్నారు. వైద్య రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పైథాలజీ ప్రొఫెసర్గా ఉంటున్నారు. డాక్టర్ లక్ష్మణస్వామిరెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలకు అతని సతీమణి డాక్టర్ శ్రీదేవి అన్ని విధాలా సహకరించేవారు. డాక్టర్ శ్రీదేవి నిమ్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా,
ప్రొఫెసర్ గా సేవలందించి రిటైర్ అయ్యారు. డాక్టర్ దేవుడి నిష్క్రమణ ప్రారంభించిన ప్రయాణం ముగియక తప్పదు. ప్రపంచం నుంచి భౌతికంగా నిష్క్రమించిన తమ ఉనికిని ధ్రువతారలా వెలిగింపజేసే సువర్ణ అవకాశం డాక్టర్ లక్ష్మణ స్వామి గారికి దక్కింది. పేద ప్రజలు ఆప్యాయంగా కంటి డాక్టర్ అని పిలిచిన ఫుకట్ కంటి డాక్టర్ అన్న, దేవుడు డాక్టర్ అని ప్రేమగా పిలుచుకున్న ఆ వ్యాజ అభిమానాలు డాక్టర్ లక్ష్మణ స్వామిగారికే చెల్లాయి. ఇందరి ప్రేమాభిమానాలు మూటగట్టుకున్న ఆయన హైదరాబాదులో తమ 91వ ఏట 2020వ సంవత్సరం ఆగస్టు 15న కన్నుమూశారు. సేవా వెలుగులు నిరంతరం, మనం తాత్కాలికం, మన మంచితనం శాశ్వతం. డాక్టర్ లక్ష్మణ స్వామిరెడ్డి వెలిగించిన సేవాదీపం ఇప్పుడు కుమార్తె రూపంలో వెలుగులీనుతోంది. డాక్టర్ నీరజ దానగుణంలో తండ్రికి తగ్గ తనయ్య అనిపించుకుంటున్నారు. పేదల విద్యా వైద్యం కోసం వివిధ హాస్పిటళ్లు, స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందజేస్తున్నారు. సేవాగుణానికి హద్దులు, సరిహద్దులు లేనేలేవని విశ్వమానవ ప్రేమ సందేశాన్ని డాక్టర్ లక్ష్మణస్వామి కుమార్తెగా సగర్వంగా చాటి చెబుతున్నారు. సమర్పించువారు జీసీఎం రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.